కనికరం చూపించు, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అలాగ పోవాలని నీ కొన్ని ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను, దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటించాడు. ఈ చదివిన లేఖన భాగము మనము యూదా రాజు అయిన అమజ్యా గురించి మనం చూస్తా ఉన్నాం. అమజ్యా యూదులకు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు యుద్ధానికి పోవలసి ఉండగా అమజ్యా రాజు 300,000 మంది సైన్యాన్ని పోగు చేసుకున్నాడు యూదుల నుండి. ఆయనను ధైర్యం సరిపోక, ఆయనను నమ్మకము రాక ఇస్రాయేలీల దగ్గర నుంచి ఇంకొక 100,000 మంది సైనికులను బేరమాడుకున్నాడు. వెండికి బేరమాడుకుని కుదుర్చుకున్న తర్వాత అమజ్యా రాజు యుద్ధానికి బయలుదేరే సమయంలో దైవజనుడు ఒకడు అమజ్యా రాజు దగ్గరకు వచ్చి, అయ్యా నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుడు వశంలో ఉన్నది, నీవు ఎవరో ఇస్రాయేలీని బ్రతిమాలుకోవడానికి ఇస్రాయేలీని తీసుకురావడానికి వారితో పాటు యుద్ధానికి వచ్చినా సరే దేవుడు నీ శత్రువు యుద్ధ నేను ఖచ్చితంగా కూల్చివేస్తాడు, కనుక వారిని తీసుకుని పోకుండా నీవు ఒక్కడవే పోము అన్నాడు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, మనం చాలా సార్లు మనుషుల దగ్గర నుంచి బలాన్ని, మనుషుల దగ్గర నుంచి ధైర్యాన్ని, మనుషుల దగ్గర నుంచి సహాయాన్ని ఆశిస్తూ ఉంటాం. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. పడగొట్టుటయు నిలబెట్టుటయు దేవుడు వశంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి కాకుండా వేరెవరిని చూసినా, వేరెవరిని ఆధారం చేసుకున్నా, వేరెవరిని ఆలోచన చేసుకున్నా సరే అది కొద్ది కాలమే ఉంటది, అది పరిపూర్ణంగా మన దగ్గరకు రాదు. ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు అమజ్యా రాజుతోటి, నువ్వు ఇస్రాయేల్ని 100,000 మంది తీసుకెళ్ళినా సరే ఇస్రాయేల్ యొక్క సహాయం నీకు ఎంత మాత్రమూ ఉండదు, ఎందుకంటే నీ శత్రువులు ఎదుట నువ్వు ఖచ్చితంగా కూల్చివేయబడతావు, ఎందుకంటే నిన్ను కూల్చివేయాలన్నా నిలబెట్టాలన్నా అది దేవుడు వశంలో ఉంది కనుక. అమజ్యా రాజు ఆ మాట విని ధైర్యం తెచ్చుకుని తనకు కలిగిన సైన్యముతోనే, యూదా సైన్యముతోనే బయలుదేరి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఘనమైన విజయాన్ని గొప్ప ప్రకారంతో వారు పోరాడి గొప్ప పరాక్రమంతో వారు విజయాన్ని సాధించుకుని వస్తారు. ఎందుకంటే ఈ రోజు మనం ఆలోచించాల్సిన విషయం, ఏ మనిషి నీకు సహాయం చేయడు, ఏ మనిషి మనకు తోడుగా రాడు, ఎవరు కూడా మనల్ని అభివృద్ధి చేయలేరు. అభివృద్ధి చేయాలనుకున్నా వారి స్థాయి అంతవంత మాత్రమే. సౌలును చూడండి ఒకసారి, సౌలు రాజుని దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో ప్రతిష్ఠించాడు, అద్భుతమైన రీతిలో అభిషేకించాడు, కానీ సౌలు రాజు దేవుడితో సరైన సంబంధాన్ని పెట్టుకోకపోవడం వల్ల ఆయన పరిపాలన అవ్వచ్చు, ఆయన విధానం అవ్వచ్చు 2 సంవత్సరాలే సాగింది. ఆ తర్వాత 38 సంవత్సరాల పరిపాలన అంతా కూడా దేవుడు లేకుండా ఎంతో కష్టతరంగా ఫిలిస్తీన్ల చేతిలోకి, ఇంకా దయ్యాల చేతిలోకి సౌలు రాజు మనం పడిపోవడం చాలా సార్లు చూసాం. కాబట్టి ప్రియులారా, నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనుషుల సహాయం మనకు అక్కర్లేదు. మనం దేవుడితో సరైన రీతిలో సరైన సత్సంబంధాన్ని దేవుడితో మనం ఏర్పాటు చేసుకోగలిగితే, సరైన రీతిలో మనం దేవుడితో మన రిలేషన్ని, మన ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకోగలిగితే, దేవుడు చేసే సహాయము మనుషుల సహాయంతో సరిపోల్చబడదు. కనుక ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఏ మనిషి మనకు సహాయం చేయడు. ఆ విధమైన రీతిలో మన విశ్వాసాన్ని బలపరచుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ రాజా కృపగల దేవ, అయ్యా కొద్ది సమయం మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా. మేము విన్న వాక్యము తండ్రి, నిలబెట్టుటూ పడవేయటం నీ వశంలో ఉన్నది ప్రభా. తండ్రి మీ వశంలో ఉన్నదాన్ని తండ్రి మేము సరిగ్గా అర్థం చేసుకుని ప్రభా మీతో సత్సంబంధాన్ని పెట్టుకుని సరైన రీతిలో ఆశీర్వదింపబడడానికి మీరు మా కృపను దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి, ఆమేన్.